హై ఆల్ ఇప్పుడుదా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ క్లోజ్ టు హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి ఫర్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో ఉంటుంది వీడియోస్లో అండ్ ఇందులో స్ప్లంగ్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ జావాస్క్రిప్ ఫ్రేమ్వర్క్స్ అన్నిటి మీద చాలా వీడియోస్ చేద్దామని చెప్పి చేస్తున్నాం అండ్ ఈ వీడియోలో స్ప్లంక్ ఎక్స్ట్రాక్టింగ్ న్యూ ఫీల్డ్స్ కొత్త ఫీల్డ్స్ని ఎలా తీసుకుంటాం మోస్ట్ రా డేటా అనేది విల్ ఎన్కౌంటర్ అనమాట చాలా అదంతా సిఎస్విలో మొత్తం డేటా అనేది ఉంటుంది కామా సపరేటెడ్ వాల్యూ సిఎస్వి ఈ కామ సెపరేట్ వాల్యూలో ఆర్ లాగ్ ఫైల్లో మొత్తం డేటా ఈచ్ ఎంట్రీ అనేది ఉంటుంది లాగ్ అనేది సమ్ సార్ట్ ఆఫ్ ఫార్మెట్ అనమాట ఇట్ మేక్స్ కస్టమ్ ఫీల్డ్ ఎక్స్ట్రాక్షన్ వెరీ ఈజీ అనమాట విత్ డీలిమిటెడ్ ఫైల్స్ అన్ని సిఎస్వి ఎక్సెల్ లాగానే ఉంటుంది బట్ సిఎస్వి కామ సపరేటెడ్ వ్యాల్యూస్ ఉంటాయి ఆ రకంగా మన డేటా అనేది ఇందులో సేవ్ చేసుకోవచ్చు అండ్ డిస్టింగ్ సెపరేషన్ ఉంటుంది ఆఫ్ ఫీల్స్ ఇన్ దిస్ డేటా వీ కెన్ యూ స్ప్లంగ్స్ ఫీల్డ్ ఎక్స్ట్రాక్షన్ క్యాపబిలిటీస్ అనమాట ఇదంతా ఆటోమేటిక్గా వాల్యూస్ క్లాసిఫై అవుతాయి అండ్ డేటా అనేది ఫీల్డ్లోకి వెళ్తుంది అదంతా సర్చింగ్ అండ్ ఫిల్టరింగ్ నేను ఇప్పుడు ముందు సర్చ్ అండ్ ఫిల్టరింగ్ ఒక వీడియో చేశాను సో కావాల్సిన అది డిస్క్రిప్షన్లో ఇంక్లూడ్ చేస్తాను అందులో డేటా ఎలా చేయవచ్చు అనేది చెప్తాను చూపించాను సో ఈ రకంగా మన డేటా అనేది సేవ్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఫిల్టరింగ్ సర్చ్ రిజల్ట్స్ స్ప్లంగ్ అనేది సర్చింగ్ డేటాకి చాలా ఇంపార్టెంట్ లాగింగ్ టూల్ అనమాట వెరీ ఫేమస్ టూల్ యూజింగ్ సర్చ్ కమాండ్స్ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు రిజల్ట్స్ని యూజింగ్ కీ ఫ్రేసెస్ మనం గూగుల్ సర్చ్ ఎలా చేస్తామో అలాగే కమాండ్స్ వాడి డేటా సెర్చ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో అండ్ ఎప్పుడైనా మనకు ఎస్పిఎల్ అనేది ఉంటుంది ఓకే సర్చ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో ఇప్పుడు ఎస్పిఎల్ కొన్ని నేను కమాండ్స్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను స్ప్లంగ్ Index equal to, for example, index equal to main main directory slash slash confirmation. ఏంటంటే ద ప్రిసీడింగ్ ఫిల్టర్ సర్చ్ రిజల్ట్స్ ఏం చూపిస్తుంది అంటే ఇండెక్స్ మెయిన్లోకి వెళ్తుంది ఆ తర్వాత ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయో చూస్తుంది ఆ తర్వాత స్ట్రింగ్ నేను బుకింగ్ కన్ కన్ఫర్మేషన్ అనేది చూపించాను రా డేటాలో చూస్తుంది ఏంటంటే ఫర్దర్ ఫిల్టర్స్ ఏమైనా ఉంటే చూసుకుని అనదర్ ఫేజ్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో స్ప్లంక్ అనేది ఎజ్యూమ్ చేసి ఫేజెస్ ద్వారా లాజికల్గా చైన్స్ అన్ని చేసుకుని ఆపరేటర్స్ అనేది చేసి చూపించడం అనమాట సో ఇవన్నీ మెయిన్ స్కోర్ స్లాష్ బుకింగ్ స్లాష్ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అనేది చెక్ చేస్తుంది అన్నమాట మొత్తం డేటాలో అందుకొని ఆ రకంగా నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎస్పిఎల్ ఇండెక్స్ ఈక్వల్ టు మెయిన్ స్లాష్ బుకింగ్ స్లాష్ టూ హండ్రెడ్ అంటే ఏంటంటే ద ప్రిస్ ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది అంటే ఈ డేటా అనేది ఏమైతే ఉందో బుకింగ్ టూ హండ్రెడ్ వాల్యూ అనేది ఏమైనా ఉందా లేకపోతే ఒక ఆపరేటర్ తోటి ఫస్ట్ డేటా చూస్తుంది మల్టిపుల్ ఫిల్టర్స్ ఏమైనా ఉంటాయి కనుక ఓకే ఆ కమాండ్లో చూసి ఆల్ ఈవెంట్స్ ఆ బుకింగ్ డెస్టి బుకింగ్ అనే తోటి అంటే ఆ బుకింగ్ అనే నేమ్తో ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే టూ హండ్రెడ్ ఏమైనా ఉన్నాయా ఈ రకంగా మొత్తం సర్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇండెక్స్లో సో అది అనమాట మెయిన్ ఓకే సో నెక్స్ట్ వచ్చి ఒకవేళ ఇండెక్స్ మెయిన్ బుకింగ్ అన్న లేకపోతే డెస్టినేషన్స్ అన్న ఉంటాయి కనుక అందులోకి వెళ్ళి డెస్టినేషన్స్ ఫోల్డర్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే బుకింగ్ నేమ్లు ఎలా ఉన్నాయా లేకపోతే టూ హండ్రెడ్ నేమ్లు ఎలా ఉన్నాయా అని చెప్పి సర్చింగ్ అనమాట ఇదంతా జస్ట్ ఎగ్జాంపుల్స్ కోసం నేను ఈ ఫ్రేజ్ అనేది చూస్తున్నా చెప్తున్నాను అండ్ ఎన్క్లోజింగ్ అంటే కొటేషన్ మార్క్స్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ చూపిస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ స్ సీ ఈక్వల్ టు మెయిన్ ఐఫోన్ అని నేను అలా పెట్టాను అనుకోండి ఒకవేళ ఐఫోన్ ఐఓఎస్ అంటే ఇప్పుడు ఏం చేసాను స్ప్లంట్లో సెర్చ్ ఎలా చేస్తుంది ఈ ఫీల్స్ వస్తుంది కేస్ సెన్సిటివ్ ఉన్నాయా లేకపోతే సర్చ్ అనే స్పెసిఫిక్ ఫీల్డ్తో జనరల్గా ఫాస్ట్గా కన్సిడర్ చేసి ఫుల్ టెక్స్ట్ ఉన్న ఫిల్టరింగ్ అనేది అక్కడ ఎలా అవుతుంది ఈ సర్చింగ్ అనేది ఎంటర్ ఈవెంట్స్లో చూస్తుందా అవన్నీ ఇది చెక్ అనమాట ఈ ఐఫోన్ ఓఎస్తో సంబంధించింది సో ఈ రకంగా మనకు సర్చ్ కమాండ్ అనేది స్టాటిస్టిక్స్ ఇవన్నీ మెయిన్ బేస్ అయి ఉంటాయి ఏ కామన్ అనమాట స్టాట్స్ కమాండ్ అయినా ఏదైనా కౌంట్ చేసిన ఈవెంట్స్ అయినా ఈ డేటా అనేది మెయిన్ మనం ఇచ్చే కమాండ్ ప్రకారం చూసి చెక్ చేసుకుంటూ ఉంటుంది ఓకే రిసెర్చ్ క్వరీలో ఎస్ ఎస్పీఎల్ అనేది సింగిల్ నంబర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది సో కాంట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ లాస్ట్లో థర్టీ మినిట్స్లో ఏం జరిగింది ఫ్రెష్ డే టైం ఉంది అవంతా మొత్తం తీసుకొచ్చి చూపించడానికి చూస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చి నేను కొంచిన టూ కమెంట్స్ చెప్తాను ప్లంగ్ ఇండెక్స్ ఈక్వల్ టు మెయిన్ ఎర్లియస్ట్ థర్టీ మినిట్స్ అని పెడితే కనుక థర్టీ మినిట్స్ లేటెస్ ఎర్లియస్ట్ ఏమన్నా ఉంటే కనుక డీటెయిల్స్ అన్నీ తీసుకొస్తుంది లేటెస్ట్ అనేది పెట్టి నేను నవ్వాని పెడితే సో లేటెస్ట్లో డీటెయిల్స్ అన్ని థర్టీ మినిట్స్ బ్యాక్ ఏమైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని చూ తీసుకొచ్చి మొత్తం డేటా అంతా లాక్ చేసి చూపిస్తుందన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ లేటెస్ట్ అన్నీ చూపిస్తుంది థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ మొత్తం లేటెస్ట్ చూపిస్తుంది ఆ రకంగా మనకి స్టాటిస్టిక్స్ అన్ని కౌంట్ చేసుకుని డేటా అనేది చూపించడం అనేస్ప్లెన్ చేస్తుంది ఇవన్నీ మెయిన్ సింపుల్ సింపుల్ కమాండ్స్ అనమాట ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తున్నా ఓకే సో ఇంకా ఇండెక్స్ అనేది మెయిన్ స్టార్ట్స్ కౌంట్ ఆఫ్ గెట్ అండ్ పోస్ట్ మ్యాథ్స్ గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్ ద్వారా ఫాలోయింగ్ మనం ఏదైనా చెక్ చేస్తున్నా టూ మెథడ్స్ అనే యూజర్ ఇన్ హెచ్డిపి అనే ఏదైనా ఈ రకంగా మనం గెట్ డేటా అన్న పోస్ట్ డేటా అయినా స్ప్లంక్లో మనం ఈజీగా తెప్పించుకోవచ్చు అంటే గెట్ అన్న పోస్ట్ అన్న తీసుకొచ్చి చూపించవచ్చు అలాగే మనకి చాలా స్టాటస్ ఫంక్షన్స్ ఉన్నాయి అది స్టాటిస్టిక్స్ ఫంక్షన్స్ ఉన్నాయి యావరేజ్ ఫీల్డ్ అయినా మ్యాథ్స్ మిన్ ఇవన్నీ ఉంటాయి చాలా ఫీల్డ్స్ ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ వచ్చి యావరేజ్ ఏవీజీ అని వాడుతుంది ఈ యావరేజ్ ఏంటంటే రిటర్న్స్ ది యావరేజ్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఫీల్డ్ ఎక్స్ ఓకే ఒకవేళ ఫీల్డ్ ఎక్స్ ఉంటే ఫీల్డ్ ఎక్స్ యావరేజ్ ఆఫ్ ది ఫీల్డ్స్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ డీసీ స్ప్లంక్లో డీసీ అనేది కమాండ్లో ఉందంటే కనుక డిస్టింక్ట్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో ఆ ఫీల్డ్ ఎక్స్కి రిటర్న్ చేస్తుంది మొత్తం నెక్స్ట్ మ్యాక్స్ ఆఫ్ ఎక్స్ అంటే మ్యాక్సిమమ్ ఫీల్డ్స్ రిటర్న్స్ ఆఫ్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది ఫీల్డ్ ఎక్స్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ మిన్ ఆఫ్ ఎక్స్ రిటర్న్స్ మినిమమ్ వాల్యూ ఆఫ్ ది ఫీల్డ్ ఎక్స్ చూపిస్తుంది ఓకే నెక్స్ట్ పిఆర్సి ఎవరైనా గెస్ట్ చేస్తే పర్సంటేజ్ రిటర్న్స్ ది పర్సంటేజ్ ఆఫ్ ది ఫీల్డ్ ఎక్స్ ఓకే ఇంకా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సమ్ ఇది రిటర్న్స్ సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఫీల్డ్ ఎక్స్ అనేది చూపించి చూపిస్తారు అనమాట సో ఈ రకంగా మనం కమాండ్ సర్చ్ రిజల్ట్స్ అనేవి సెర్చ్ చేసి స్ప్లంట్లో డేటా అనేది తీసుకోవచ్చు ఇండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి చాలా బేసిక్స్ సో ఇది నేను ఇంకా చాలా వీడియోస్ చేసాను ప్లాంట్లో అండ్ డూ కీప్ వాచింగ్ ఎవ్రీ సబ్స్క్రిప్షన్ కౌంట్ సో సబ్స్క్రిప్షన్ చేస్తే ఇట్ రియల్ హెల్ప్స్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మీకు హెల్ప్ అవుతుంది అండ్ సో నాకు కూడా ఒక ఓకే ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది సో డూ కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్